తెలంగాణలో పొలిటికల్ కేకలకు అదే రేంజ్ లో రీసౌండ్ వస్తోంది. నేతల కామెంట్స్ కి ప్రత్యర్థుల నుంచి రియాక్షన్ కూడా గట్టిగానే వస్తోంది. దీంతో ఎన్నికల దంగల్ రసవత్రంగా మారుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కమెంట్స్ తో కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేతలు. కూతురి బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నారాయణపేట సభలో ఆరోపించారు సీఎం రేవంత్. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇయాల కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. సీఎం రేవంత్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మళ్లీ చెబుతున్నా, ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కళ నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే, నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పేట. సీఎం రేవంత్ భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదన్నారు కేసీఆర్. ఎవరు ఎప్పుడు బీజేపీలో కలుస్తారో, సీఎం రేవంత్ జంపు కొడతారో అని కామెంట్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమైతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు. కేసీఆర్ కమెంట్స్ కు కాంగ్రెస్ నుంచి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ అనేదే ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు పునాదులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ని టచ్ చేసి చూడాలన్నారు. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తా బిడ్డా, ఈ సంగతి చెప్తా, నువ్వు అయితే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను, మళ్ళాసారి మీరు మాట్లాడితే. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఈ స్థాయిలో సాగుతుంటే బీజేపీ మాత్రం ఇదంతా డ్రామా అని కమెంట్ చేసింది. బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ మధ్యకు ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిని గమనించి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ ఏ రకంగా ఇవాళ ఒక డూప్ ఫైటింగ్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరింత రసవత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.